తనకు ఓటు వేసి గెలిపిస్తే నారపాడు పంచాయతీ అభివృద్ధికి పూర్తి కృషి చేస్తానని జనసేన సర్పంచ్ అభ్యర్థి మామిడి శంకర్రావు హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం నారపాడు పంచాయతీకి సర్పంచ్గా బరిలో ఉన్న శంకర్రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికైన వెంటనే విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారులకు చేకూర్చేందుకు గ్రామ ద్వారకా సంఘాలకు కుటీర పరిశ్రమలకు స్థాపనకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ మూడు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. పేరు ఆమిడి శంకర్రావు. మాది నారపాడు గ్రామ పంచాయతీలో బలిజిపాలెం చివారి గ్రామము. నేను ఈ నారపాడు గ్రామ పంచాయతీలో 1800 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 18 మంది యొక్క ఓటర్ల యొక్క ఆశీస్సులతో వారి యొక్క అభిమానాన్ని తీసుకెళ్ళడం అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. స్థానికంగా అనేక సమస్యలనే ఉన్నాయి. ఇక్కడ యూపీ స్కూలు కావాలి, అలాగే ఒక బస్సు సౌకర్యం లేదు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు అయితే ఏదో ఎన్ఆర్ఈఎస్ ద్వారా వేశారు, కానీ పక్కనటువంటి మురుగు కాలువలతో ఈరోజు డెంగ్యూ వ్యాధులు వచ్చి మా నారపాడు గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మలేరియా, డెంగ్యూ ఇటువంటి విషజ్వరాలు సోకి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి నిర్మూలనార్థం ప్రధానంగా పారిశుద్ధ్యం వైపు ప్రధానంగా నేను చర్య తీసుకోవాలనుకుంటున్నాను. అలాగే ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేయాలనుకుంటున్నాను. అలాగే నేను అగ్రికల్చర్ ఆత్మ కమిటీ చైర్మన్గా గత 8 సంవత్సరాలు నేను చేసినటువంటి సేవలు అందించాను విశాఖ జిల్లా రైతులకి. అదేవిధంగా రైతుల సమస్య పైన కానీ పూర్తి అవగాహన ఉంది. ప్రధానంగా ఏంటంటే ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యం అంటే తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఆధారపడుతుంది కనుక మేము ప్రధానంగా ఆర్గానిక్ వ్యవసాయం చేయించే ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క చైతన్యం తీసుకొచ్చి ఆర్గానిక్ వైపు తీసుకువెళ్ళి ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ప్రతినిత్యంతో ఉన్నాను. అలాగనే ప్రధానంగా ఈ వీధి లైట్లు కానీ ఈ వీటన్నిటి కూడా మౌలిక గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా కల్పనలో పూర్తిగా అహర్నిశలు శ్రమించి చేస్తాను. అలాగే ఈరోజు ఈ నామినేషన్ వేసే పరిధిలో నాతో పాటుగా 10 మంది వార్డు మెంబర్లు కూడా యువకులు ఉత్సాహమైనటువంటి వారంతా కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా 10వ తరగతి తక్కువ లేకుండా ఉన్నటువంటి స్థాయి ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మేము చేసుకోవడం జరిగింది. కాస్త మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి టీం అనేది లభించింది. మాకు 10కి 10 మంది కూడా వార్డు మెంబర్లు గెలిచే అవకాశం అనేది 100కి 100% ఉంది. ఏ అడిగినా ఎవరిని ఇంటికి వెళ్ళి అడిగినా సరే తప్పక వాళ్ళ ఇంటి నుంచి వచ్చి మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరు మాకు కావాలి అనే దృఢ సంకల్పంతో అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రతి ఒక్కరూ నోట్లు అంటే నోటుకు ఓటు అనేసి అమ్ముకుంటున్నారు అటువంటిది లేకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మా జనసేన యొక్క సిద్ధాంతము ప్రకారం మేము వెళ్తున్నాము. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేవి ప్రవేశపెడుతున్నాం మా గ్రామ పంచాయతీలో. ఎవరికి ఏమీ ఇవ్వకుండా ఎవరిని ప్రలోభ పెట్టకుండా చేస్తున్నాము. విజయం అనేది తథ్యంగా మేము భావిస్తున్నాము. ఈ విధంగా ఈ గ్రామ ప్రజలు మాకు